సర్వాంతరవ్యామీ దేవుని స్వరము. మహాఘనత వహించిన మా యేసు మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధికి వచ్చున్నాం ప్రభువా. ఎంతమంది అయితే నీ బిడ్డలు నీ వర్తమానం విని అయినా నీ వాక్యం వైపు కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి లేఖనాల ద్వారా ప్రతి ఒక్క అంశమును వెల్లడిపరిచి ప్రవచనము ద్వారా వారిని బలపరిచి స్థిరపరిచి మహిమా ఘనత ప్రభావాలు పొందమని, స్పాన్సర్ చేసిన వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని నజరేయుడైన యేసునామన ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు సిరి తిరునంపల్లి నాగరాజు గారు, తిరునంపల్లి స్వరాజ్యలక్ష్మి గారు, తిరునంపల్లి సుస్మితారాజు గారు, ఐనవోలు గ్రామం తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా. కావున ప్రేక్షకులు, వీరి కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ దినమున మన అంశము గోధుమలు గురుగులు అనే అంశాన్ని గురించి మనం ధ్యానించుకుంటున్నాం. మత్తయి సువార్త 13:24 నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయిను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనం విత్తితేవు కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెండింటిని కలిపి ఎదగనియుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటుకు కట్టలు కట్టి గోధుమలను కొట్టులో చేర్చిపెట్టని కోతగాండ్రతో చెప్పుదినెను. మరియు 36వచనం చదువుకుందాం. అప్పుడు ఆయన జనసమూహం పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులైనందుకు వచ్చి పొలములోని గురుగులను కూర్చుని ఉపమాన భావం మాకు తెలియజెప్పమండ్రి. అందుకు ఆయన ఇట్లేనను, మంచి విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు, గురుగులు ఎలా కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడినో అలాగే యుగ సమాప్తి అని జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండములో పడవేదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరకటిని ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుడుగాక. ప్రభువైన యేసు క్రీస్తు ఈ భూలోకములో ఉన్న కాలంలో ఆయన ఏ బోధ చేసినా ఏ ఉపదేశం చెప్పినా ఆయన బోధలు రెండు రకాలుగా ఉండేవి. ఒకటి, ఆయన ఏమి మాట్లాడినా ఉపమాన రీతిగా ఆయన మాట్లాడేవాడు. ఉపమానము లేకుండా ఆయన ఏమి బోధించలేదని దేవుని వాక్యం చెల్లిస్తుంది. మరి రెండవదిగా, ఆయన కథల రూపంలో చెప్పేవాడు. ఉదాహరణకు, మరి గోధుమలు గురుగులు అలాగే విత్తనములు విత్తుట అలాగే మరి ఇలాగ కొన్ని మంచి ముత్యము ఇలా కొన్ని ఉపమానాలు ఉన్నాయి. అలాగే బుద్ధిగల కన్యకలు బుద్ధిలేని కన్యకలు. అలాగే కథల రూపానికి వస్తే లాజరు ధనవంతుడు, దరిద్రుడు, మంచి సమరేయుడు ఇలాగా అనేక కథలు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ మనము యేసయ్య చెప్పిన ఈ ఉపమానంలో
మనము ఏం చెప్పాడో చూద్దాం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. ఏ కింగ్డమ్ ఆఫ్ గాడ్, పరలోక రాజ్యము మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. ఏ ప్యారబుల్ అనగా దృష్టాంతము లేదా ఉపమానము. ఉపమానము అనగా సంభవింపబోవు సంగతులను గురించి చెప్పునవే ఉపమానములు. ఉపమానము ప్రవచనానికి సాదృశ్యముగా ఉన్నది. యేసుక్రీస్తు దేవుని రాజ్యాన్ని గురించి స్పష్టముగా ఏ విషయాన్ని చెప్పక ఉపమాన రీతిగానే ప్రజలకు బోధించాడని మనం చూస్తున్నాము. కావున ఉపమానమనగా ఒకటి ప్రవచనము, ఉపమానమనగా రెండు వాగ్దానము అని కూడా మనము తెలుసుకొనవచ్చును. దేవుని రాజ్యమును గురించిన మర్మములను ఆయన ఉపమానములోనే గుప్తపరిచాడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇక్కడ మనము ఈ ఉపమాన భావాన్ని చూద్దాం. ఒక మనుషుడు తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. దేవుని రాజ్యం ఎలా ఉందంటే, ఒక మనుషుడు విత్తుటకు బయలుదేరి తన పొలములో మంచి విత్తనమును విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. అయితే అతడు విత్తనము విత్తిన తర్వాత నిద్రించుచు ఉన్నప్పుడు అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాడు. శత్రువులు ఉన్నారు కదా, శత్రువులు ఏం చేశారు, ఇతడు నిద్రపోతూ ఉన్నప్పుడు వచ్చి గోధుమల మధ్యలో గురుగులు విత్తి వెళ్ళారు. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగుపడెను. మరి సహజంగా రైతులు ఎలా విత్తారు, విత్తనములు అంటే మరి చల్లే విత్తనాలు, విత్తే విత్తనాలు, ఈ విత్తనాలు ఎక్కడ తీసుకొస్తారు అంటే, సాధారణంగా మనం చూస్తే ఈ విత్తనాల్ని కొద్ది కాలం కిందట ముందుగానే సిద్ధపరుస్తారు. వీటిని శుద్ధి చేసిన విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు, శ్రేష్టమైన విత్తనాలుగా అనేక రకములుగా వాటిని జాగ్రత్త పరిచి ఉంచుతారు. పుచ్చు కానీ చచ్చు కానీ లేకుండా గట్టి విత్తనాలు, శ్రేష్టమైన విత్తనాలని కట్టుకట్టి ఉంచుతారు. ఇప్పుడు అలాంటి విత్తనాలు తీసుకొని అతడు పొలములో విత్తాడు. విత్తనమునకై విత్తడి విత్తనాలు చాలా ఖరీదుగా ఉంటాయి, చాలా విలువగలిగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆ విత్తనాలని అతడు శ్రేష్టమైన వాటినే విత్తాడు. విత్తిన తర్వాత మరి పొలము గురించి మనం ఆలోచించినట్లయితే, పొలము నాటు వేసిన తర్వాత కొంతకాలానికి అది పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత అందులో కలుపు మొలుస్తుంది. ఆ కలుపు ఎలా మొలుస్తుంది, ఆ కలుపు రైతు విత్తడం లేదు. ఇతడు నాణ్యమైన విత్తనాలు తీసుకొచ్చి, శ్రేష్టమైన శుద్ధి చేసిన విత్తనాలు తీసుకొచ్చి, రిఫైనింగ్ సీడ్స్, చాలా శ్రేష్టమైన విత్తనాలు తీసుకొచ్చి ఇతడు విత్తాడు. మరి కలుపు ఎక్కడి నుండి వచ్చింది, వేర్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ దిస్ రీడ్స్, ఈ కలుపు ఎక్కడి నుండి వచ్చింది అంటే, ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాడు. ఎవరు ఈ శత్రువు? మనకు క్రైస్తవులకు శత్రువులు ఉన్నారా అంటే, అపొస్తలుడైన పౌలు అంటున్నాడు ఎఫెస్సి పత్రిక 6:10 మనము పోరాడునది శరీరులతో కాదు, లోకనాదులతోనూ, అంధకార సంబంధులకు, దురాత్మలతోనూ, ఆకాశ సైన్యముతోనూ, వాయుమండల సంబంధమైన శక్తులతోనూ పోరాడుచున్నాము. అందుకనే పౌలు అన్నాడు, తుదకు నా సహోదరులరా, మెట్టుకు నా సహోదరులరా, మీరు ప్రభువునందు బలవంతులయుడి. మనము ఈ పోరాటం చేయడానికి ఏం చేయాలి, మనము సత్యమనే దట్టి, నీతి అనే మైమరువు, రక్షణ అనే శిరస్త్రాణం, విశ్వాసం అనే డాలు, సమాధాన సువార్తమైన సిద్ధ మనసు అనే జోడు, ఆత్మ అనే ఖడ్గము, వీటిని ధరించుకొని నిలబడండి.
అప్పుడు అపవాది నుండి వచ్చు అగ్ని బాణములను చల్లార్చుటకు మీరు సిద్ధపడుదురు. కనుక మనము సిద్ధముగా ఉండాలి. అపవాది వస్తున్నాడు, గోధుమల మధ్యలో గురుగులు విత్తిపోతున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, మీ విరోధి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వాడు వెదకుచు తిరుగుచున్నాడు. కాబట్టి మీరు మెళకవయు, మీరు ఎలా ఉండాలి, మీరు మెళకవయు స్వస్థ బుద్ధి గలవారై నిలకడగలిగిన వారై విశ్వాసమందు స్థిరులుగా ఉండి వారిని ఎదిరించండి. డిఫీట్ ద డెవిల్ అండ్ ఈ షల్ ఫ్లీ ఫ్రమ్ యూ. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. అయితే దేనితో అపవాదిని ఎదిరించేది అంటే, అపవాదిని యేసుక్రీస్తు ఏ విధముగా ఎదిరించాడో మనము మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తాం. యేసు ప్రభు 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన అరణ్యములో మిక్కిలి ఆకలి కొనగా అప్పుడు అపవాది ఆయన దగ్గరికి వచ్చాడు. అంటున్నాడు, ఈ రాళ్లను రొట్లుగా చేసుకొని భుజించు అన్నప్పుడు యేసయ్య ఏం చెప్పినాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది. నేను అంతట అపవాది ఏం చేశాడు, ఒక గోపురం మీదకి ఆయన తీసుకుని వెళ్ళి ఈ యెరూషలేం వైభవం అంతా చూపించి, ఒక్కసారి నీవు నా పాదములకు నమస్కరించినట్లయితే ఈ భూలోక రాజ్యములన్నీ నీకు అప్పగిస్తాను. అప్పుడు ఆయన ఏమన్నాడు, నీ దేవునికి మాత్రమే నీవు సాగిలపడి ఆయనకు మాత్రమే మొక్కవలసి ఉన్నదని వారితో చెప్పాడు. ఇప్పుడు మూడవసారి అపవాది ఏం చేసినాడు, ఈ యొక్క కొండ శిఖరం మీదకి తీసుకుని వెళ్ళి ఇక్కడ నుండి కిందకి దుముకో. అప్పుడు దేవదూతలు వచ్చి నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు అని చెప్పినప్పుడు, సాతానా నీ దేవుణ్ణి శోధించవద్దు అని చెప్పినాడు. ఇక్కడ చూడండి, గురుగులకి ఏం జరిగింది, గోధుమలకి ఏం జరిగింది, మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడెను. కొంతకాలమైన తర్వాత ఇవి పెరుగుతూ ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి గింజలు పట్టే. అప్పుడు ఈ గింజల్లో గురుగులు కూడా మొలిచాయి. అప్పుడు ఇంటి యజమాను దాసులు అతని ఎద్దుకు వచ్చి, అయ్యా నీవు నీ పొలంలో మంచి విత్తనం విత్తితివు కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినని అడిగాను. ఈ గురుగులు అనేవి దేనికి సాదృశ్యము, అసలు ఈ గురుగులు అంటే ఏమిటి, గోధుమలు అంటే ఏమిటి? గోధుమలు విశ్వాసులకును, గురుగులు అవిశ్వాసులకు సాదృశ్యముగా ఉన్నాయి. అయితే గోధుమలు గురుగులు, గోధుమల్లో విత్తనం ఉంది కానీ గురుగుల్లో విత్తనం లేదు. విశ్వాసుల్లో అవిశ్వాసులు లేరా? విశ్వాసం అందరికీ లేదని పౌలు చెప్తున్నాడు. విశ్వాసం కానిదేదో అది పాపమని పౌలు చెప్తున్నాడు. విశ్వాసం అందరికీ ఉందా? విశ్వాసం లేకుండా దేవునికి ఈశ్వరుడు అసాధ్యమని బైబిల్ చెప్తున్నది. విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్న ఉన్నటకు రుజువునై ఉన్నది. Hebrews 11:1. కాబట్టి విశ్వాసం అంటే ఏమిటి, విశ్వాసం ఎలా వస్తుంది? Romans 10:17, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అయితే వాళ్ళు ఎలా వింటారు, పంపబడిన వారు లేని ఎడల వారెట్లు విందురు? దైవ సేవకుడు పంపబడేవాడుగా ఉండాలి. దైవ సేవకుడు దేవుని చిత్తము నెరవేర్చేవాడుగా ఉండాలి, దేవుని యొద్ద విచారణ చేసేవాడుగా ఉండాలి. దైవ సేవకుడు మొట్టమొదటిగా పిలువబడిన వాడై ఉండాలి, ఏర్పాటు చేయబడిన వాడై ఉండాలి, దేవుని చేత గుర్తించబడిన వాడుగా ఉండాలి. ఎలా పడితే అలాగా సేవలోనికి రాకూడదు. దేవుడు నిన్ను ఈ పని చేయమని చెప్పి నీతో చెప్పాడా?
చెప్పకుండానే చాలామంది వచ్చేస్తున్నారు, పిలవకుండానే చాలామంది వచ్చేస్తున్నారు, ఏర్పాటు చేయబడకముందే చాలామంది వచ్చేస్తున్నారు. అందుకని యేసే చెప్పినాడు, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఇక్కడ మనం లేఖనాన్ని పరిశీలన చేద్దాం. అయితే ఈ గోధుమలు విశ్వాసులకును, ఈ గురుగులు అవిశ్వాసులకు సాదృశ్యముగా ఉన్నాయి. ఈ గురుగులు ఎక్కడి నుండి వచ్చాయి అంటే, ఇది శత్రువు చేసిన పని. శత్రువు అంటే ఎవరు? అపవాది. అపవాది విత్తే విత్తనం ఏమిటి? విత్తనం అంటే ఏమిటి? ఉపదేశము. ఈ దినములలో మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, మీరు కడవరి కాలమందు ప్రతి బోధను నమ్మక, ఆయా బోధలు దేవుని సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి అవునా కావా అని పరిశీలించండి అని యోహాను భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇది అపవాది నుండి వచ్చిందా? ఇది దేవుని ఆత్మ మూలముగా వచ్చిందా? ఇది అబద్ధ ప్రవక్త నుండి వచ్చిందా? అంత్యక్రీస్తు నుండి వచ్చిందా? దేవుని ఆత్మ మూలముగా వచ్చిందా? ఇది ఎక్కడి నుండి వచ్చిందని పరిశీలన చేయవలసిన అవసరత ఉంది. అంత్య దినాల్లో మనుషులు దురద చెవులు గలవారై అనుకూలమైన బోధకులను తమ కొరకు ఏర్పరచుకుంది కాలము వచ్చింది. దురద చెవులు, ఎప్పుడైతే దురద మనుషులు ఉన్నారో దురద చెవులు గల వాళ్ళు ఉంటారు. ఈ గురుగులు అంటే ఏమిటి? దురుపదేశములు, దుర్బోధలు, ఫాల్స్ టీచింగ్, ఫాల్స్ ప్రీచింగ్ సంఘాల్లోనికి లేనిపోయిన ఉపదేశాలు తీసుకొచ్చి చెప్పేవాళ్ళు. కొంతమంది బయలుదేరారు. బహుభార్యత్వము వాటిలో ఒక ప్రధానమైన ఒక కారణము. నువ్వు ఎంతమందినైనా వివాహం చేసుకోవచ్చు. సేవకుడు ఎంతమందినైనా వివాహం చేసుకోవచ్చు, ఎంతమందితోనైనా తిరగవచ్చు. 2వ తిమోతి 3వ అధ్యాయం 1వ వచనంలో పౌలు అంటున్నాడు, అధ్యక్షుడగు వాడు దొడ్డ పదవిని అపేక్షించ ఉద్దేశించబడుతున్నాడు. అధ్యక్షుడగే వాడికి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి? మొట్టమొదటి క్వాలిఫికేషను ఏమిటంటే, ఏకపత్ని పురుషుడు, ఒకే భార్య ఉండాలి. ఇద్దరు భార్యలు, ముగ్గురు భార్యలు కాదు, ఒకే భార్యతోనూ ఉండాలి. కనుక ఎంతమంది అయినా పర్వాలేదు అనే సిద్ధాంతాలు ప్రకటన గ్రంథంలో ఉంది. యజ్బేలుని ఉండనిచ్చుచున్నావు. యజ్బేలు యొక్క ఉపదేశం ఏంటి? వ్యభిచారము, జారత్వము, విగ్రహారాధన. అంటే క్రైస్తవుడు విగ్రహారాధన చేయవచ్చా? చేయవచ్చును. క్రైస్తవుడు వ్యభిచారం చేయవచ్చునా? చేయవచ్చును. క్రైస్తవుడు త్రాగవచ్చునా? త్రాగవచ్చును. తినుము త్రాగుము సుఖించుము, తినవచ్చు త్రాగవచ్చు సుఖించవచ్చు. క్రైస్తవుడు మాంసము భుజించవచ్చా? పూర్తిగా భుజించవచ్చు. మాంసాహారులను దేవుడు ఏం చేస్తున్నాడు బైబిల్లో? శాపానికి సంకేతం. మాంసాపేక్ష ఉంటే మాంసం తినొద్దంటలేదు, అపేక్ష. కాబట్టి ఇదే దురుపదేశం. ఎలాగైనా జీవించవచ్చు, వ్యభిచరించవచ్చు, విగ్రహారాధన చేయవచ్చు, తినవచ్చు, త్రాగవచ్చు. ఇదేనా బైబిల్ చెప్పేది? ఇదేనా సత్యము? సత్యం అలాగే చెప్తుందా? కనుక నువ్వు యజ్బేలును ఉండనిస్తున్నావు. బిలాము బోధ నీలో ఉంది. బిలాము బోధ ఏమిటి? అతడు బాలాకు ఇచ్చే వెండి రూకలను ఆశించి ఇశ్రాయేలీయులను శపించుటకై వచ్చినాడు. ఇశ్రాయేలును శపించడం ఎవరి తరమవుతుంది? దేవుడు ఏమని చెప్పినాడు? ఇశ్రాయేలులారా, ఈ భూలోకములో, ఈ ప్రపంచంలో మీరు తప్ప నాకెవరు తెలియదు. అలాంటి దేవుడే ఏర్పరచుకున్న జనాంగమును, ఆయన స్వకీయ సంపాద్యమును శపించడానికి బయలుదేరాడు. అంటే ఇక్కడ ధనాపేక్ష,
డబ్బు సంపాదించుకుంటే తప్పు లేదు. కోట్లు కోట్లు మిలియన్లు బిలియన్లు కోట్లు కోట్లు సంపాదిస్తే తప్పు లేదు. ఇళ్ళు పొలాలు భూములు మేడలు కార్లు కొనుక్కుంటే క్రైస్తవుడు తప్పు లేదు. బైబిల్ ఇలాగే చెప్పిందా? క్రైస్తవుడికి ఇవన్నీ కావాలని చెప్పిందా? మా అనుదినాహారం నేడు మాకు దయచేయము అని చెప్పాడు. ఈరోజు నాకు ఆహారం ఉంటే చాలయ్యా, ఈరోజు నేను ధరించిన వస్త్రం చాలయ్యా అని దేవుడు పరలోక ప్రార్థన చెబితే నేడు మిలియన్లు బిలియన్లు ట్రిలియన్లు పోగు చేస్తున్నారు క్రైస్తవులు. దేవుని వాక్యం చెప్పిందా? ధనాపేక్ష, పౌలు చెప్తున్నాడు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ద లవ్ ఆఫ్ మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్ థింగ్స్. కొందరు దానిని ఆశించి తమ్మును తామే పొడుచుకొనిరి. దేవుడు ఇలాగే చెప్పాడా? డబ్బును సంపాదించమని చెప్పాడా? అదే నికోలాయితుల బోధ, బిలాము బోధ, యజ్బేలు బోధ. మనము కయ్యీను వంటి వారమై ఉండరాదు. కయ్యీను తన సహోదరుని పగబట్టి చంపాడు. మనము ఏశావు వంటి వారమై ఉండరాదు. ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను తిండిపోతైనను మీలో ఉండకుండా చూచుకునండి. ఆ తర్వాత అతడు ఆశీర్వాదం పొందగోరి దాన్ని వెంబడించినా అది అతనికి దొరకలేదు అని బైబిల్ చెప్తుంది. ఏ ఉపదేశం? అపోస్తలుల బోధ. బైబిల్లో అపోస్తలుల బోధ మాత్రమే ఉంది. ఈ గురుగులు పని ఏంటి? నానా రకములైన బోధలు. ఎలా పడితే అలా జీవించవచ్చు, ఎలా పడితే అలా సేవ చేయవచ్చు, ఎలా పడితే అలా వాక్యాన్ని చెప్పవచ్చు, ఎలా పడితే అలాగా పాటలు పాడవచ్చు. డ్యాన్సులు, చిందులు, కేరింతలు, కేకలు. సినిమాకి నీకు తేడా ఏముంది? ఆ ఎగరటాలు, ఆ కేకలు కొన్ని చోట్ల ఏంటి? ఆ కేకలేంటి? దేవుడు అలాగే చేయమన్నాడా? దావీదు కీర్తనలు చదవండి, ఎంత చక్క కీర్తన పాడాడు. 18వ కీర్తన, 150వ కీర్తన, 147వ కీర్తన, ఎన్ని కీర్తనలు దావీదు పాడి. ఆ పాటలు చూడండి, ఎంత దుఃఖము, ఎంత అందులో ఆనందము, ఎంతటి ఆదరణ కలుగుతుంది. అలా ఉన్నాయా నేటి పాటలు? అసలు ఒకడికి అర్థమవుతాయా? ఒకడు పాడడానికి ఉందా? ఆ మ్యూజిక్, ఆ సంగీతం, ఆ ఆర్కెస్ట్రా, అది వాళ్ళకే అర్థం కాదు. అలాగే చేయమన్నాడు దేవుడు. ఇదేన ఆరాధన అంటే? ఇది ఒక ఉపదేశం. కానీ గురుగులు గురుగులు మొలిపిస్తున్నారు. అందుకు అతడు వద్దు, గురుగులు పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెండింటిని కలిపి ఎదగనయ్యండి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటు కట్టలు కట్టి గోధుమలు నా కొట్టులో చేర్చి పెట్టుని కోతగాండ్రతో చెప్పుదనను. అయితే దీని మర్మం ఏంటి? ఈ గోధుమలు అంటే ఏమిటి? ఈ గురుగులు అంటే ఏమిటి? కోత కోసేవారంటే ఎవరు? అసలు ఈ పొలం అంటే ఏమిటి? ఏమిటి ఇదంతా అని శిష్యులు మళ్ళీ ఆయన్ని ఏకాంతముగా అడుగుతున్నారు. చూడండి, అప్పుడు ఆయన జనసమూహంలో పంపివేసి 36వ వచనంలో ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి పొలములోని గురుగులను గురించిన ఉపమాన భావము మాకు తెలియజెప్పమనరి. అయా, కొద్దిగా మీరు ఉదయ కాలంలో గోధుమలు గురుగులు అన్నారు, కొంచెం ఆ భావం మాకు చెప్పండి. అందుకు ఆయన ఇట్లేనను, మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు. అంటే సువార్తను ప్రకటించడం. సువార్త ప్రకటన లేనిదే పాపులు మార్చబడరు. కనుక సువార్తను ప్రకటించిన వాడు మనుష్య కుమారుడు. పొలము లోకము ఎక్కడ ప్రకటించాడు? లోకములో. మంచి విత్తనము విత్తనములు రాజ్య సంబంధులు. ఈ గోధుమలు ఉన్నాయి, వీళ్ళు రాజ్య సంబంధులు. మరి గురుగులు దుష్టుని సంబంధులు. ఈ గురుగులు ఉన్నాయి అపవాది సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. అపవాది వచ్చి వాటిని విత్తిపోయాడు. ఈ దురుపదేశములు, దుర్బోధలు, అబద్ధ బోధలు.
అంచకాల బోధలు ఇవన్నీ కూడా ఈ అంచె దినాల్లో ఉంటాయి. కోత యుగ సమాప్తి, హార్వెస్ట్. యేసయ్య అన్నాడు కోత విస్తారమే కానీ కోయేవారు కొద్దిమందిగా ఉన్నారు, కాబట్టి కోత కొరకు పనివారిని పంపినట్లుగా మీ యజమాని వేడుకోండి. హార్వెస్ట్ ఈజ్ ప్లెంటీ, ద వర్కర్స్ ఆర్ వెరీ ఫ్యూ. కాబట్టి ప్రార్థించండి. కోత కోయేవారు దేవదూతలు. ఎవరు కోసేది? కొడవలు పెట్టి అంటే దేవదూతలు కోస్తారు. అయితే గురుగులు ఎలా కూర్చోబడి అగ్నిలో కాల్చిబడిను అలాగే యుగ సమాప్తిని జరుగును. ఈ గురుగులు ఏం చేస్తాడు యజమాని? ఆరని అగ్నితో పొట్టును కాల్చివేస్తాడు. వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్వీతి పనులను సమకూర్చి అగ్నిగుండములో పడదోస్తారు. అప్పుడు ఈ వీటన్నిటిని అగ్నిలో వేసి తగులబెట్టినప్పుడు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతుంటుంది. ఏడుస్తారు దుష్టులు, అవిశ్వాసులు, అల్పవిశ్వాసులు, పాపులు, మాంత్రికులు, అబద్ధికులు, వీళ్ళంతా పిరికి వారు ఏడుస్తారు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిలుదురు చెవులు గలవాడు వినుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన వాయస్సు, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గోధుమలు గురుగులు అనే అంశాన్ని గురించి ధ్యానించాం. చెప్పబడిన వాక్యం పిల్లదల్ల భద్రపరిచి అయ్యా ఈ క్రిస్మస్ నూతన సంవత్సరం ముందున్నాం అయ్యా తండ్రి, పాత విగతించి క్రొత్త వచ్చినట్లుగా ఈ యొక్క నాయన తండ్రి ఈ యొక్క అంత్య సంవత్సరంలో ఉన్నాము తండ్రి. ఈ కాలంలో బిడ్డలకు కావాల్సిన ప్రతి అవసరతను తీర్చి అయ్యా వారి హృదయాలను వారి గృహములను ఆశీర్వాదాలతో నింపమని, ఏ కొరత లేకుండా చేయమని నజరేయుడైన యేసునామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ నుండి వచ్చే అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి భూలోకమైనటువంటి సకల పరిస్థితుల విశ్వాసకును ఆయన సింహంలో కూడా ఆయన దాసులు దాసురాలకు స్పాన్సర్ చేసిన బిడ్డలకు సదాకాలం తోడయండి, నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది శక్తులకు సర్వనాశనం యేసునామునికి సంపూర్ణ జయం. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలకు యేసు క్రీస్తునామంలో వందనం తెలియజేస్తున్నాం. ప్రకాశ్ నగర్లో మరి మా యొక్క ఆరాధన 30 సంవత్సరాల నుంచి నిర్వహించబడుతుంది. మాకు మందిరం లేదు. మరి దేవుని చిత్తం అయితే ఒక రేకుల షెడ్ వేయాలని అనుకుంటున్నాము. కాబట్టి అందరూ మరి విషయాన్ని ఆ రేకుల షెడ్ నిర్మాణం కొరకు ప్రార్థించాలని, సహాయం చేయవారి కొరకు ప్రార్థించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. మీ అందరికీ వందనాలు.